ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో బాబు ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం కూడబెట్టడమే లక్ష్యంగా ఢిల్లీలో మకాం వేశాడు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఛానల్స్ ద్వారా తమ ప్రభుత్వం గురించి ప్రజలకు గొప్పగా చెప్పుకున్నప్పటికీ నిన్న మధ్యాహ్నం జాతీయ మీడియా వేసిన ప్రశ్నలకు నోరు కూడా తెరవలేకపోయాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, నిన్న ఉదయం నుండి పార్లమెంటులో వివిధ పార్టీల నేతలతో బిజీగా గడిపిన చంద్రబాబు మధ్యాహ్న సమయంలో జాతీయ మీడియాతో సమావేశమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ మీడియా వారు బాబుకు చుక్కలు చూపించారనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న కృషిని, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పార్లమెంటులో తాను ఎంత కృషి చేస్తున్నాడు అన్న విషయాల్ని మీడియాతో ప్రస్తావిస్తున్న సమయంలో ఆ మీడియా ప్రతినిధి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సీఎం చంద్రబాబుని తికమక పెట్టడం జరిగిందట. ప్రత్యేక హోదా అనే అంశాన్ని గత 3.5 ఏళ్లుగా ఎందుకు లేవనెత్తలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం రాదని తెలిసి కూడా మీరు ఇంతకాలం బీజేపీకి ఎందుకు మద్దతుగా నిలబడ్డారు? అంతా జరిగిపోయిన తర్వాత చివరి క్షణంలో ఎన్డీఏ నుండి బయటకు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగేదేంటూ తికమక ప్రశ్నలు వేసి సీఎం చంద్రబాబు నోటికి తాళం వేసిందట జాతీయ మీడియా. ఇక ఆ జర్నలిస్ట్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యలోనే ఈ ఇంటర్వ్యూని ముగించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని ఏ న్యూస్ ఛానల్లో అయినా గుక్క తిప్పకుండా మాట్లాడే సీఎం చంద్రబాబు జాతీయ మీడియా ప్రశ్నలతో కంగు తినడంతో తమ మీడియా ద్వారా ఎప్పుడూ డప్పు కొట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబుకి సరైన గుణపాఠమే జరిగిందంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్కీప్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.